కరెక్ట్ టైంకి స్విచ్ ఆఫ్ అయింది. ఏం చేస్తున్నారు నువ్వు లోపల? పిల్లలు పిల్లలా, ఎవడురా డైనోసార్లా కూరుతుండు? పిల్లలు అమ్ము డాడీయా, ఆయన ఏం పర్లేదు, మనం పుడుకోవచ్చు. ఎంతసేపు చేస్తావు వచ్చి, ఇంత ఈయనే ఉంటా తప్పుతుందా నాకు? ఈయన ఏడు పడతాడు కనిపిస్తాడు, ఆఫీస్ పోయినా కూడా నాకు మనశ్శాంతి ఉండదు, అంతా నా భ్రమ. భ్రమగా అదే నీ ఎంకమ్మా. హాయ్ అండి. మీరేంటండి ఇంత తొందరగా వచ్చిన ఆఫీస్ నుంచి? టైం ఇంకా కాలే కదా. నా కర్మ గాలి అక్కడికి వచ్చి ఆయన గాడి నిలబడి ఏం చేస్తున్నాడు? రాగానే ఏదో ఒక పని పెట్టుకున్నారా అందులో? నువ్వు డోర్ తీస్తే మెయిన్ డోర్ కి ఏంచి వద్దాం అనుకున్నామ్మా. వినిపించలేదండి, తీసుకురా. షౌటి పగలి అయినా మీరేంటండి ఇంత ఫాస్ట్ గా వచ్చారు, టిఫిన్ కూడా కట్టించిన కదా. నేను వచ్చి చాలా సేపే అయింది, నువ్వే డోర్ లేట్ తీసిన. చెవు నొప్పి అయ్యా. ఇప్పుడు ఉన్నాయండి, వినిపించలేదు. ఇప్పుడు చెప్పండి ఏంటి? ఏంటి అవి? ఎయిర్ ప్యాడ్స్. ఎయిర్ ప్యాడ్స్, ఎయిర్ బ్యాగ్స్ కావవి, ఇయర్ పాడ్స్ అంటారా వీటిని? అవే అండి, మంచి పాటలు వస్తున్నాయి, ఒకసారి వినండి. అందుకేనా నేను వచ్చాడ కాకిలాగా కయ్య కయ్య ఆడిస్తే నువ్వు సయ్య సయ్య ఇట్లా డాన్స్ చేస్తున్నావు? అలా కాదండి, ఇట్లా. మీరు ఎట్లా చేస్తున్నారండి? ఇట్లా దగ్గర ఉండాలి. ఎవరిచ్చింది రవి నీకు? చాలమ్మా, అంటే నేను ఒక్కదాన్ని కిచెన్ లో పని చేసుకుంటా కదా, మమ్మీ పాటలు పెట్టుకొని పని చేయు, పని అసలు తెలియనే తెలియదు అన్నది నిజమే అండి. ఆమెకి పని లేదు, నీకు పని లేదు, తెలియదునేమనకండి. అయినా ఏం చేస్తున్నారు నీ పిల్లలు అంతగానం బిజీగా? డాడీ పిలిచినా వలకకుండా? అయ్యో అలసిపోయి పడుకున్నట్టున్నారండి. ఇంకా లేవలేదు, లేపుతా. ఏం పీకి పడదో బిండ్రను. అమ్మా ఈ టైంకి బెడ్ కాఫీ అయింది నానా, బెడ్ లంచ్ అడుగు, మేము మమ్మీని తెచ్చిచ్చి పెడతాను. అదేంటి డాడీ నువ్వు అంత ఫాస్ట్ గా వచ్చిన ఆఫీస్ నుంచి? అమ్మా బ్యాగ్ ఇటు పోతున్నా. లంచ్ ఆపవా? అయ్యో ఎక్కడికి వెళ్తారా? మీ డాడీకి ఆఫీస్ అయిపోయింది. డాడీ నేను ఏదో క్యాజువల్ గా అన్నా అంతే. క్యాజువల్ ఏంటి, నిజంగానే అయిపోయినాయా? మా మంచి నిద్ర పోయిందా? డ్రామా ఎన్ని అని చూసిండ్రు? ఆహా లేదు డాడీ, టోటల్ 16 ఎపిసోడ్స్ ఉంటాయి, నేను జస్ట్ 13 చూసాం. ఇంకా చెప్పండి. లేదు డాడీ, నైట్ అంతా జాబ్ సెర్చింగ్కే టైం పట్టింది. నా పిల్లలకి ఇంత తెలివి ఎప్పుడు వచ్చిందో? చిన్నప్పటి నుంచి తెలివి మంతులే అండి, మీరే లేట్గా అన్ని క్రైస్తా. అవునా?
నువ్వు కూడా చూస్తున్నట్టును. అంటే గ్రాడ్యుయేటెడ్ కదా, ఇప్పుడు మేము జాబ్స్ ట్రై చేయాలి కదా. అమ్మో, మీరు గ్రాడ్యుయేషన్ అనుకుంటా పెద్ద పెద్ద పదాలు యూజ్ చేయకుండా అసలే నాకు చెల్లుమాట. అడా, మా సారోళ్ళ కూతుర్లు కొడుకులు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తే సంవత్సరానికి 20 లక్షల శాలరీలు సంపాదిస్తున్నారు. ఈడ మీరేమో రోజుకి 20 గంటలు వండుకోండు, ఇవే ఉంటాయి కథలు. మా రమేష్ సార్ల కొడుకు ఏం చేస్తారు సార్? సాఫ్ట్వేర్ ఇంజనీర్. రమేష్ సార్ అంటే మొన్న రిటైర్. వేణు సార్ లేడా? వేణు సార్ వాళ్ళ కొడుకు ఆర్టిస్ట్ బ్రహ్మాన. ఆయనకు ఒక టాలెంట్ ఉంది, ఆయన కూడా జర్మనీకి పంపించింది మొన్న. ఎందుకంటే ఇండియాలో జాబులు లేవా? కూల మారిపోతున్నాయ్యూ. ఏం తక్కువ లేదు, అన్ని నా కోపాలే. బాబా, చాయ్ తీసుకురా. అబ్బా, ఏంటక్క ఈ డాడీలు? ఫస్ట్ ఏమో చదువుకోండి 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 అంటారు, చదువుతా అయిపోయినాక జాబు 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 అంటారు. ఇలా అయితే ఎలా, మనకు కొంచెం టైం ఇవ్వాలి కదా. ఎంత ఇస్తారే? లేదక్క, నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, నాకు అర్జెంట్గా ఇప్పుడు ఒక జాబ్ కావాలి. నేనేం చేస్తాను, ఇద్దరం ట్రై చేస్తే ఇద్దరికి జాబ్లు వస్తాయి. కొట్టే తీరాలక్క, డాడీ వాళ్ళ కొలీగ్స్ కూతురు కొడుకులకి మనం ఏం తక్కువ కాదని చెప్పేసి మనం ప్రూఫ్ చేసుకోవాలి. కరెక్ట్ డాలింగ్, వీఆర్ డూయింగ్ ఇట్. డూయింగ్? ఎస్ డూ. చెయ్యక్క, నేనే చేస్తాను. ఇంకక్క ఆలోచించు. డాలీ డాలీ డాలీ, నా ఫ్రెండ్ శృతి మొన్న కాల్ చేసింది, దానికి రీసెంట్ గా జాబ్ వచ్చిందంట. అది నాకంటే తోపుగా చదివిందే లేదు, దానికే జాబ్ వచ్చింది, మనకెందుకు రా చెప్పు. ఇంకెందుకు నా చూస్తున్నావు, చెయ్యి 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 కాల్ చేయడానికి. హలో శృతి, ఎలా ఉన్నావు? హాయ్. అవును, మొన్న రీసెంట్ గా నీకు జాబ్ వచ్చిందన్నావు కదా, ఎలా రా, నాకంటే తక్కువ పర్సంటేజ్ కదా నీకు. Dolly, we can do it with Scalar. Scalar ఏంటి? హా, శృతి చెప్పింది, scalar.com. ఇది ఒక ఆన్లైన్ టెక్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఇందులో మన డ్రీమ్ కెరీర్ కి అవసరమైన స్కిల్స్ ని డెవలప్ చేయడానికి హెల్ప్ చేస్తారు. వీళ్ళు ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ని, ఇండస్ట్రియల్ ప్రొఫెషనల్స్ ని, ఫైనాన్స్ డేటా సైంటిస్ట్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవ్వడానికి అప్ స్కిల్లింగ్ పైన ఫోకస్ చేస్తారు. అండ్ ఇందులో టెక్ డొమైన్ లో రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్న ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు, అది కూడా ఫ్రమ్ టాప్ టెక్ కంపెనీస్. వీళ్ళు ఆఫర్ చేస్తున్న కోర్సెస్ వచ్చేసి డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఇందులో మనకి ఫ్రీ క్లాసెస్ అండ్ 1-on-1 మెంటర్షిప్ కూడా ఉంటుంది. ఓకే, కానీ మనీ మ్యాటర్ ఎలా? దాని గురించి టెన్షన్ పడక డాలి, ఇందులో ఈజీ ఈఎంఐ ఆప్షన్ ఉంది ఫర్ 2 ఇయర్స్ విత్ 0 ఇంట్రెస్ట్. అండ్ వీళ్ళు మనకి ప్లేస్మెంట్ అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కి కూడా హెల్ప్ చేస్తారు. అమేజింగ్. అండ్ స్కేలర్ లెర్నర్స్ అందరూ టాప్ టెక్ కంపెనీస్ లైక్ గూగుల్, ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా, ఫేస్బుక్ అండ్ జొమాటో లాంటి టాప్ టెక్ కంపెనీస్ లో ప్లేస్ అయ్యారు. మనం ఎందుకు అవ్వం చెప్పు. రియల్లీ? కమ్ ఆన్, ఇప్పుడే జాయిన్ అయిపోతుంది అంటే మనకి జాబ్ పక్కా. తీది ల్యాప్టాప్. అయినా నాకు అర్థం కావట్లేదు, మీరు ఎందుకు ఈరోజు ఇంత తొందరగా వచ్చిండ్రు? మెల్లగా మెల్లగా. ఈ ఫోన్ ఏందండి, ఎంత ఉంది? జేబులో పట్టేటట్టున్నా కొనొద్దా? ఇచ్చా మీకేమన్నా? ఏం సైజ్ ఇది? ఎక్సెల్ సైజ్ ఫోనా? అది ఫోన్ కాదమ్మా, దీన్ని టాబ్లెట్ అంటారు. ఏ ఒక్కటి మజాగా చేయకుండా, టాబ్లెట్ అంటే గోళి ఆ మాత్రం తిరుగుతుంది అనుకుంటున్నావా నాకు? అందుకనే చదువుకోవాలంట. టాబ్లెట్ ని ట్యాబ్ అని అంటాం చూడు. గది ట్యాబ్ కాదవ్వా, ట్యాబ్ అంటే నీళ్ళు వస్తాయి, ఇది ట్యాబు ట్యాబు. అరే మన పిల్లలు ల్యాప్టాప్ లో వర్క్ చేస్తారు అట్లాంటిదా? ఎవరికి ఇద్దామని తెచ్చిండు? నాకే ఆఫీస్ ఇచ్చిండు. ఆఫీస్ కుంపదీసి టీఆర్సీ బదులు గిప్పలకి పంపిందా ఏంది పిచ్చోళ్ళు? అదిగా అదే, నాకున్న ఎక్స్పీరియన్స్ కి అప్రైజల్ కింద గిఫ్ట్ లాగా ఇచ్చిండ్రు ఇది.
ఎక్స్పీరియన్స్ మీరు పోయే నెలలో 2-3 రోజులకే ఎక్స్పీరియన్స్ అని ల్యాప్టాప్ ఇస్తే నెలలో ప్రతిరోజు పోయి ఉంటే రాసిస్తారు కదండి. పూజ చేశాక వాడండి, పూజ చేశాక ఓపెన్ చేయండి. పూజ అంటే ఇప్పుడు ఏం చేస్తావు? ఏం చేస్తా, కొంచెం పసుపు కుంకుమ పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టి అగరబత్తులు ఇంట్లో పెడతావా? ఇన్ని పొక్కలు ఉన్నాయని 5 అగరబత్తులు పెడతాను. ఇంట్లో 5 అగరబత్తులు పెట్టి ఇంత ఆర్తికాపురం బిళ్ళ ఇక్కడ మధ్యలో పెట్టి వెలిగించి దేవునికి ఆరతి ఇట్లా. సరే నిన్ను వదిలితే దీన్ని ఇప్పుడే వల్లగొట్టే తట్టున్నావు. నేనే ఫ్రెష్ అయ్యి వచ్చి దేవునికి ప్రశాంతంగా పూజ చేస్తా. అప్పటిదాకా దీనిపైన ఈగ కూడా వాళ్ళ నీయకుండా చూసుకో. నాకే వచ్చేది, నేను ముట్టను కూడా అనిపించిందేమో, అందుకని మన కోసం డాడీ తీసుకొని వచ్చాడు. డాడీ ఇస్ ద బెస్ట్. ఆగు, డాడీ వచ్చాకే చేద్దాం. నాకు ఎందుకో ఊకొక్క మనం తెచ్చినప్పుడు మనం ఓపెన్ చేయాలి. డాడీ వచ్చేదాక మమ్మ వచ్చేదాకా ఆగితే ముడతాను, అసలు వేస్ట్ అయిపోతాయి. శుభమా అని పూజ చేసుకుని కొత్త ట్యాబ్ ఓపెన్ చేసుకుందామంటే మీరు పాశ ముఖాలతోనే ఓపెన్ చేసిండ్రా. బ్రష్ చేసుకున్నాం డాడీ. బ్రష్ చేసుకుంటే బ్రష్ చేసుకుని కొరియర్ డ్రామా చూడాలా? అసలు మిమ్మల్ని కాదు మీ అమ్మని అడాలి. ఏదమ్మే బాబా బాబాయ్ ఏమండి ఉప్పు డబ్బా చూసిండ్రా? నీ ఉప్పు డబ్బా తగిలేయ. ఫస్ట్ ఎయిడ్ చూడు, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏంటండి? నీ పిల్లలు ట్యాబ్ ఓపెన్ చేసి కొరియన్ డ్రామా చూస్తున్నారు. నీ లెక్క కూర ఏం చేయాలా? ఫస్ట్ ఆ ఇయర్ పాడ్స్ ని పీకి పడేయాలి. 10,000 అంటండి, 10,000. నీకేం చెప్పినా నువ్వు ఏం చేస్తున్నావు? చూ అక్క చూ, వాళ్ళు ఏం చేస్తున్నారు రాజు? ఈగని కూడా వాళ్ళని ఇవ్వకుండా చూసుకో అంటే ఆ పక్షు కాల్ని ఏం చేస్తున్నావు? పిల్లలు అది మీ డాడీ దేని మీకు వచ్చి చెప్పు చెప్పు మంచి చెప్పు. ఏ గాడ్లు, మీకు ఎన్ని సార్లు చెప్పాలి డాడీ వస్తువులు ముట్టొద్దని? కొత్త వస్తువు లేదని కానంటే ఎందుకు చేస్తారే? నడవండి లోపలికి. నీ బుద్ధి ఏం చేసి ఉండర్లేండి, ఆలకేమొచ్చు? ఆలకేమి రాదు, కొరియా డ్రామా చూసిన ఒక్కటే వచ్చు. ఇలాగనే అప్పుడే స్టోరేజ్ ఫుల్. సరేంది, ఏ మ్యాక్సిమ్ అంది? ఎన్నా ఎన్నా? అది నెట్ఫ్లిక్స్ అండి. మన మన కొరియన్ డ్రామాలన్నీ ఇంకా నడుస్తాయి. ఏమి సీరియల్ డ్రామా వదిలేసి కొరియన్ డ్రామాకి వచ్చినావా? యాప్ ఎట్లా అన్ఇన్స్టాల్ చేస్తారో ఏమో. అన్ఇన్స్టాల్? ఇగో ఇక్కడ నొక్కినాక ఇక్కడ మనకి వస్తే ఇంకా డస్ట్బిన్ సినిమా నొక్కదా అయితే డౌన్లోడ్ చేయాలండి. ఏదో అయిపోయింది చూడు.
పిల్లలు చేసుకుంటారు కదా ల్యాప్టాప్ లో, ఇక చూస్తే చూస్తే వచ్చేసినాయి నాకు అన్ని. నీకు రావా ఆఫీస్ లో కూర్చొని ఏం చేస్తారండి మరి రోజు? నాకు రికార్డుల నోట్ చేయమని ఇస్తారమ్మా, రికార్డుల రాస్తా నేను. ఇప్పుడు ఇల్లు నోట్ చేయమని ఇది ఇచ్చిండ్రు. అంటే రోజు ఆఫీస్ కి తీసుకుపోయి చెయ్యాలి అమ్మాయిగా? లేదు, ఇంటికి అన్నే కూర్చొని చేయొచ్చు. ఓ, ఇంటికి వచ్చినాక చేసుకుంటారేమో. లేదు, ఇంట్లోనే కూర్చొని చేస్తాం. అదేంటి వర్క్ ఫ్రమ్ హోమ్? నీకు తెలియదు కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లోనే కూర్చొని పని చేయాలన్నమాట. 3 నెలల దాకా ఆఫీస్ పోకుండా ఇంట్లోనే పని చేయమని ఇచ్చింది. ఇప్పుడు అది వదిలిపోతే మీరు ఆఫీస్కి వెళ్ళిపోవాలేమో కదా, అప్పుడు మీకు ముందు వదులుతుంది. అది తెలుసండి, 3 నెలలు నిజంగా ఇచ్చిర్రా గనక ఎవరంగిడ్డ ఇచ్చిన. ఫస్ట్ పోయి చాయ్ తీసుకురా. ముందు వార్త పిల్లలకి చెప్పి షాక్ ఇయ్యాలి. అదే అదే ఈ శుభవార్త పిల్లలకు చెప్పాలి అంటున్నా. పోయి చెప్పు. పిల్లలు అబ్బా ఏంటి మమ్మీ డిస్టర్బ్ చేయకు, అసలే ఫస్ట్ టైం లైఫ్ పైన ఫోకస్ చేస్తున్నా. ఈ తినుండే మీ డాడీకి వర్క్ ఫ్రమ్ హోమ్ అంట. ఏదో ఒకటి వర్క్ అవుతుంది కదా మమ్మీ. కానీ వర్క్ ఫ్రమ్ మన హోమ్ అంటనే అది కూడా 3 నెలలు. చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక 30K లైక్స్ ఇవ్వడం నాన్న కోసం ప్లీజ్. అండ్ మీకు నచ్చిన డైలాగ్ కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే వాళ్ళు కొంచెం నవ్వుకుంటారు. అండ్ యా, మీరు కూడా అప్స్కిల్ అయ్యి టెక్ కెరీర్ లో గ్రో అవుదాం అనుకుంటే scalar.com ని విజిట్ చేయండి అండ్ వాళ్ళ ఫ్రీ లైవ్ క్లాస్ సెషన్ ని చెక్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, గో చెక్ ఇట్ అవుట్. అండ్ మా ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లవ్ ఫ్రమ్ మీ హర్ సిస్టర్స్.